ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి అనుచితంగా వ్యవహరించారు అని చెప్పి ఐటీడీపీకి హెడ్గా ఉన్న చింతకాల విజయ్ మీద ఏపీసీఐడి కేసు పెట్టడం నోటీసులు ఇవ్వడం ఎపిసోడ్ అంత తర్వాత వాస్తవానికి విజయ్ సిఐడికి అందుబాటులో కూడా లేడు అసలు వాళ్ళు ఇచ్చే నోటీసులు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఈ క్రమంలో నా మీద పెట్టిన కేసును కొట్టివేయండి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో దానికి అనుబంధంగా నా మీద పెట్టిన కేసుల మీద తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అన్ని నిలుపుదల చేయండి అని చెప్పి మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏదో ఒకటి కలిసి వస్తుందిలే అని దీని మీద తాజాగా హైకోర్టు విచారణ జరిపింది విచారణ జరిపి ఒక విధంగా చెప్పాలి అంటే కాసింది ఆశ్చర్యకరమైన దీని మీద వ్యాఖ్యలే చేసింది ఆశ్చర్యకరమైన తీర్పు లాంటిదే ఇచ్చింది ఇంతవరకు ఎవరి మీద పోస్టులు పెట్టినా కూడా వెళ్ళి వాటి మీద స్టే ఇవ్వడమో కేసు ముందుకు వెళ్లకుండా చేయడమో చాలా చాలాసార్లు ఆ దాన్ని అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి చింతకాయ అయ్యనపాత్రుడి గారు కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఇష్టం మాట్లాడుతూ పోయారు పోస్టులు కానీ చాలామంది పెడుతూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా హైకోర్టు న్యాయమూర్తి నయనాల జయసూర్య గారు ఈ చింతకాయల విజయ్ పిటిషన్ని పిటిషన్ను విచారించుకుంటూ సోషల్ మీడియాలో వ్యక్తులను వ్యవస్థలను దిగజార్చే విధంగా ఈ వచ్చినట్లు పోస్టులు పెట్టి ప్రవర్తించడం సరదా అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది దీనికి హైకోర్టు కూడా అతీతం అతీతమేం కాకుండా పోయింది ఈ క్రమంలో ఇటువంటి వాటి మీద అలా కేసు పెడతానే ఇలా స్టైల్ ఇచ్చుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీ మీద కనికరంగానగా చూపుకుంటూ పోతే ఇది మరింత హెచ్చరిపోతూ ఉంది అలా కుదరదు పోలీస్ విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు ఏంటి అనేటివి బయటకు వస్తాయి విచారణ జరగనియండి దీని మీద ఎలాంటి స్టే కానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు సిఐడి కౌంటర్ వేసిన తర్వాత రెండు వారాల తర్వాత దీనిని మళ్ళీ విచారించి అప్పుడు ఏమైనా అవసరమైతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం అప్పటి వరకు మీరు పోలీసులకు సహకరించండి పోలీసులు కూడా తనకి ఫార్టీ పని ఏ నోటీస్ కింద ఫార్టీ ఫన్ఏ కింద నోటీస్ ఇచ్చి తనను వివరణ తీసుకోండి పోలీసులకు మీరు కూడా సహకరించండి దీని మీద స్టే మధ్య తరగతులు కానీ ఏమీ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ఇంట్రెస్టింగ్ అంటే దీని మీద ఎవరు ఎలాంటివి పెట్టినా కూడా వాళ్ళ మీద చర్యలు మనం చూసాం ముఖ్యమంత్రి గారిని చంపి మెడలో పేగులు వేసుకుని అన్న వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసారు కేసులు లేకుండా కొన్నిసార్లు బెయిల్లే తీసుకొని కొన్నిసార్లు బేషరత్తుగా ఇలాంటివి చాలానే కానీ ఇప్పుడు హైకోర్టు ఆ తాజా వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడికక్కడ వీళ్ళ మీద కనికరం చూపే కొద్దీ అది హెచ్చరిపోతుంది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు వాళ్ళు ఈ విచారణ ఎదుర్కోవాల్సిందే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా ఇటువంటివి ఎన్కరేజ్ చెయ్యకూడదు అని చెప్పైతే గౌరవ న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు